తిండి తిని ఈ దేశం గాలి పీచు బదలారా ఖబర్దార్ ఖబర్దార్ ఐఎస్ఐ తక్కులారా ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్ గుండల్లారా ఖబర్దార్ ఖబర్దార్ జోహార్ అమర వీరులకు జోహార్ 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 అమర వీరులకు వందే మాతరం పాడాల సింధే వందే చంద్రో ఉండాలంటే వందే మాతరం పాడాల సింధే జోహార్ అమర వీరులకు జోహార్ పరదేశం పాటుపా ఐఎస్ఐ గుండల్లారా ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్ గుండల్లారా ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్ గుండల్లారా ఖబర్దార్ ఖబర్దార్ ఐఎస్ఐ మాతాకి జై భారత్ మాతాకి జై 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 మాతా రంపాడా సింగే జోహార్ అమర వీరులకు జోహార్ 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 దివాలిలా అవంతపుర సమీపంలో పుల్వామా జిల్లాలో జైషే మహమ్మద్ అనే ఒక తీవ్రవాద సంస్థ చేసిన ఒక ఘోరమైన తీవ్రవాద చర్య వల్ల దాదాపు 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు కొట్టుకున్నారు. ఆ 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు మొరసంపల్లి సత్యనారాయణరావు గారి ఆధ్వర్యంలో వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. జై హింద్ భారత్ మాతాకి జై. పుల్వామాలో తీవ్రవాద దాడిలో చనిపోయిన 40 మంది వీర జవాన్లకు వారికి శాంతి చేకూర్చాలని ఈరోజు ఇక్కడ ఒక నిమిషం మౌనం కూడా పాటించడం జరుగుతుంది. అలాగే ఈరోజు పుల్వామాలో దాడిని మనం కూడా భారతదేశ సైనిక అధికారులు తీవ్రంగా పరిగణించి ఆ దాడికి ప్రతిదాడులు కూడా మనం బ్రహ్మాండంగా చేశాం. ఈ రోజుల్లో ఈ తీవ్రవాదాన్ని సృష్టించి మనపై ఎగదోస్తున్న ఈ పాకిస్తాన్ ఈ చైనా కుక్కలను ఈ దేశం నుండి తరిమికొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక పాకిస్తాన్ దేశం కాదు, అది తీవ్రవాద దేశంగా తయారైంది. చొరబాటుతూనే ఉన్నారు, రోజు గ్యాస్ ఫైరింగ్ అయితేనే ఉంది. మన భారతదేశ సహనానికి మన సైనికుల సహనానికి కూడా ఒక అద్దు ఉంటుంది. అందుకొరకే ఈరోజు మన గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు ఈ పరిస్థితి దాపరించింది. ఈరోజు మన ప్రియతమ నాయకులు మన ప్రధానమంత్రి గారు ఈరోజు మన ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఎక్కడ కానీ బాంబు పేలుడు, ఒక జమ్మూ కాశ్మీర్లో తప్ప ఈ భారతదేశంలో ఎక్కడ కానీ బాంబు పేలుడు సంఘటన జరగలేదు. అంత పటిష్టమైన భద్రతను మనకు కల్పించారు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు. భరోసాగా నిద్రపోతున్నాం మనం. మన సైనికులు మన కొరకు ప్రాణత్యాగాలు చేశారు. వారి కుటుంబాలకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. వారికి భారతీయ జనతా పార్టీ జిల్లా తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాలప్పుడు గోగుల్చాడు కానివ్వండి, లుమ్ని పార్క్ కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ దీపావళి పటాకాల బాంబులు వేలేటి ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత పటిష్టమైన భద్రత చేసి ఏ ఒక్క తీవ్రవాదులు కూడా ఇందులోకి రాకుండా చూస్తూ భద్రతను కట్టుదిట్టం చేయడం వల్లే ఈరోజు వాళ్ళు జమ్మూ వరకే పరిమితం అయ్యారు ఈ తీవ్రవాదులు. అయినా ఈ తీవ్రవాదులకు ఈ మన కొంతమంది దొంగలు మన దేశంలో ఉండి మన దేశం తిండి తిండి తిని ఆ పరదేశి పాట పాడే కొంతమంది దొంగలు వాళ్ళకు సపోర్ట్ చేయడం వల్ల దొంగదారులు, దొడ్డిదారులు, సొరంగాల ద్వారలో వస్తున్నారు. వాళ్ళని కూడా తుదముట్టిస్తున్నారు మన వీర సైనికులు. వారికి మరోసారి ఘనంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. వందే మాతరం.